రన్రాజారన్ సాహో ఓజీ, వాట్స్ మోర్ స్పెషల్ ఫర్ యూ? రన్రాజారన్ సూపర్. పాన్ ఇండియన్ యాక్షన్ సినిమా వర్సెస్ మాస్ కమర్షియల్ సినిమా, వాట్ యూ వాంట్? పాన్ ఇండియా స్లీక్ యాక్షన్ ఆర్ అంటే మాస్ కమర్షియల్ తేలి ఉంది యాక్చువల్లీ. ఐ మీన్ లైక్ వెయిటింగ్, అంటే ఛాన్స్ వస్తే మేబీ ఆఫ్టర్ దిస్ అనుకుంటా. యా రైట్. ఓకే, 1000 క్రోర్ కలెక్షన్ వర్సెస్ ఆస్కర్ అవార్డ్? రెండు వద్దు, రెండు అవసరం లేదు. లైక్ నో, రెండు వద్దు, రెండు వద్దు. హిట్ ఉంటే చాలు సినిమా. యాక్చువల్లీ అది ఇచ్చే కిక్ నాకు తెలిసి ఏది ఇవ్వదు. ఇవన్నీ ఎక్స్ట్రా బోనస్ లేమో. కరెక్ట్, ఫస్ట్ రోజు మన హిట్ ప్రభావం మన సినిమా అనే ఒక రిలాక్సేషన్ ఉంటుంది చాలు. I mean, so what do you mean, biggest star versus highest budget? And the biggest star budget untadi, yeah, highest budget kani normal hero anta like highest budget generally doesn't happen like that, but imaginary case lo cheptunna. Yeah, budget ekkuvundi normal hero unte maybe and something టైమ్ ఉంటుంది, అన్ని ఉంటాయి అనిపిస్తుంది, రిస్ట్రిక్షన్స్ ఉండవు. మీకు కావాల్సినట్టు మీరు సినిమా చేసుకోవచ్చు, చేసుకోవచ్చు, కానీ దాన్ని ఎలా ఎవరు చూస్తారో తెలియదు. అదొకటే ప్రాబ్లం. బట్ స్టిల్ అది కూడా ఉంది, మన కోసం మనమే చేసుకోవాలేమో. ఫేవరెట్ మూవీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు? కళ్యాణ్ గారు ఫేవరెట్ జానీ. జానీ? యా. ఓకే, ఓకే. ఎందుకు జానీ? జానీలో ఒక జెన్యునిటీ ఉంటుంది యాక్చువల్లీ. అంటే కళ్యాణ్ డైరెక్ట్ చేసేందుకు జానీ అసలు, అంటే అది ఎప్పుడో లైక్ ఆ టైంలో వచ్చేసింది. కానీ నాకు గుర్తుంది, నేను అనంతపురంలో చూసా, శాంతి సుధాన్ ఉండే థియేటర్స్లో. సో నేను లైక్ క్రేజీ ఫ్యాన్ ఉండాలి కదా, సో జానీ అని కట్టుకొని బ్యాండ్ కట్టుకొని జానీ సినిమాకి వెళ్ళాలి. అసలు డైరెక్షన్ కదా, ఆయన డైరెక్షన్ చేశాడు. అది అసలు ఆ మేకింగ్ అంటే ఇప్పుడు చూస్తుంటే అసలు ఎంత బాగా చేశాడు. అంటే లైక్ సింగ్ సాంగ్ చేసి ఆ రోజుల్లో ఎడిటింగ్ కానీ అది కానీ లైక్ ఎక్స్ట్రాడినరీ జాబ్ చేశాడు. బ్రిలియంట్ అండ్ సౌండ్ చాలా కొత్తగా ఉంటుంది. అంటే నేను ఆఫ్ లేట్ నాకు అప్పుడు తెలియలేదు, కానీ నేను నడుచుకుంటూ ఐ వాజ్ లైక్ ఆ బ్యాండ్ కూడా మా అందరూ సినిమా వర్కౌట్ అవ్వలేదు అని అంటే ఆ బ్యాండ్ తీలే నేను 7 డేస్. నేను కళ్యాణ్ గారు కూడా చెప్పాము ఎప్పుడో, ఆ బ్యాండ్ 7 డేస్ పడుకుని అట్లా స్నానం చేస్తాను. గబ్బర్ సింగ్ లైక్ ముషీరాబాద్ లో ఉండే వాళ్ళం, అక్కడ నుంచి నడుచుకుంటూ ర్యాలీ లాగా వెళ్ళాం అన్నమాట. వెళ్ళి ఇంకా అసలు గోలగోలు చేస్తాం. బట్ నౌ నౌ డైరెక్ట్ ఇన్ ద సేమ్ హీరో భోజన్ కట్టుకుని వెళ్తా. వాట్ జానర్ వుడ్ యు డు వెన్ యు డైరెక్ట్ ప్రభాస్ గారు అగైన్? ప్రభాస్ అంతనా? సో ఐ వాంటెడ్ టు ప్రభాస్ అంత లైక్ నో యాక్షన్ కామెడీ, అంటే యాక్షన్ కామెడీ సంథింగ్ కూల్ గా అలా ఉంటే. అంటే ప్రభాస్ అన్న ఎక్కువ సీరియస్ గానే చూడడానికి ఇష్టపడుతున్నారు. అంటే అండ్ ఆఫ్టర్ బాహుబలి ఐ ఇమేజ్ కామెడీ బిఫోర్ లైక్ యునో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫాల్ గైన్ ఒక సినిమా వచ్చింది ఇప్పుడు.